తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనం గ్రూప్ వన్ మెయిన్స్ సెకండ్ పేపర్లో దీని ఒక అంశంగా ఉన్నది దీనిలో మనకు తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తి అంటే తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తికి దారితీసిన పరిస్థితులు లేదా తెలంగాణలో స్వాతంత్రోద్యమానికి దోహదపడ్డ దోహదపడ్డ పరిస్థితుల గురించి ఏదైనా కానీ దీనికి ఈ విధంగా అడిగినప్పుడు మనకు తెలంగాణలోని వివిధ అంశాల గురించి చెప్పాల్సి వస్తుంది తెలంగాణలో ఏ ఉద్యమాలు జరిగాయి ఏ అంటే మనకు ప్రజల్లో ప్రజల్లో ప్రజలను చైతన్యపరచడం కోసం జరిగిన ఏంటి ప్రజలను చైతన్యపరచడం కొరకు జరిగిన ఉద్యమాల గురించి మనం చెప్పాల్సి ఉంటుంది మనకు ముఖ్యంగా ఆసబ్జాయి రాజ్యం అనేది పద్ పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యము రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ అనేవాడు స్థాపించాడు ఆ విధంగా ఆసబ్జాయి రాజ్యం ఆసబ్జాయి రాజ్యం స్థాపించబడ్డ తర్వాత ఆసబ్జాయి ఇనే నిజాముల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యాన్ని ఔరంగాబాద్ రాజధానిగా చేసుకుని పాలించేవాడు ఆయన కుమారుడైన నిజాం ఖాన్ కాలంలో హైదరాబాదును ఔరంగాబాద్ నుంచి ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు తన రాజధానిని మార్చడం జరిగింది హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది ఈ విధంగా హైదరాబాద్ మధ్య ఆ విధంగా హైదరాబాద్ సంస్థానం అని అన్నారు హైదరాబాద్ సంస్థానం పదిహేడు జిల్లాలు ఉండేవి హైదరాబాద్ సంస్థానంలో అవి తెలంగాణ తెలుగు జిల్లాలు ఎనిమిది జిల్లా తెలంగాణ ప్రాంతం ఎనిమిది జిల్లాలు అదేవిధంగా మరాఠా జిల్లాలు ఐదు జిల్లాలు తర్వాత అదేవిధంగా కన్నడ జిల్లాలు నాలుగు మొత్తం పదిహేడు జిల్లాలుగా హైదరాబాద్ రాజ్యము సంస్థానం ఉండేది ఈ విధంగా మనకు నిజాం అలీఖాన్ కాలంలో ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు రాజధాని మార్చబడింది ఈ విధంగా హైదరాబాదు హైదరాబాద్ రాజ్యాన్ని మనకు ఏడుగురు నిజాములు పాలించారు మొట్టమొదటి వాడు నిజాముల్ ముల్క్ తర్వాత ఆరు ఏడు ఏడు మహబూబ్ అలీ ఆరోవాడైన మహబూబ్ అలీ ఖాన్ వాడైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యం కొంతమేర అభివృద్ధి చెందింది తెలంగాణ ప్రాంతం కొంతమేర అభివృద్ధి చెందింది కానీ ఈ సమయంలో మనకు ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఉండేది కాదు నిజాం నిజాం నియంత్ర లెక్క పరిపాలించేవాడు ఈ విధంగా నిజాం నియంతృత్వ వ్యవస్థలో ప్రజలు మగ్గిపోయారు అదేవిధంగా వివిధ భూస్వామి భూములు వివిధ యాజమాన్యాల కింద ఉండేవి మొత్తం ఐదు కోట్ల ముప్పై ముప్పై లక్షల ఎకరాల భూమి ఉంటే దాంట్లో మూడు కోట్ల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉంటే మిగిలిన భూములన్నీ కూడా మిగిలిన భూములన్నీ కూడా వివిధ యాజమాన్యాల కింద ఉండేవి ఆ విధంగా జాగీర్దార్లు దిశముఖులు దొరలు వీరి ఆధీనంలో భూములు ఉండేవి వీరు రైతులను తర్వాత ప్రజలను పీల్చి పిప్పి చేసేవారు రైతులు ఆ రైతులు ఇతి బాధలు చెప్పనలేవి కాదు తర్వాత ప్రజల యొక్క పరిస్థితి పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది తర్వాత ఆనాటి సాంఘిక వ్యవస్థలో ఆనాటి సాంఘిక వ్యవస్థలో స్త్రీలు చాలా దయనీయమైన జీవితాన్ని గడిపారు ఆనాటి ము ముఖ్యంగా వెట్టి చాకిరీ ఉండేది అంటే నిర్బంధ చాకిరీ చేయించుకునేవారు నిర్బంధ చాకిరీ తర్వాత ప్రభుత్వ పరంగా ఎలాంటి హక్కులు ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు ప్రభుత్వ పరిపాలనలో తర్వాత ఒక రజాకార వ్యవస్థ తర్వాత ఒక పక్క రజాకారు వ్యవస్థ రజాకారులు ప్రజలను చాలా హింసించేవారు గ్రామాల్లో పడే గ్రామాలపై పడి దోచుకో దోచుకోవడం శ్రీలను చర్చ అలాంటి కార్యకలాపాలు చేసేవారు తర్వాత నిజాం నిజాం ప్రభుత్వం నుండి ఎలాంటి లా అండ్ ఆర్డర్ కానీ ఏది కరెక్ట్గా ఉండేది కాదు కాబట్టి ప్రజల హక్కుల కొరకు ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా ప్రజా చైతన్యం అనేది హైదరాబాద్ హైదరాబాద్ రాజ్యంలో ప్రజా చైతన్యం అనేది పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మొట్టమొదటిసారి వ్యక్తీకరించబడింది ప్రజలు తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు అంటే ఆనాటి చాందా రైల్వే పథకం చాందా రైల్వే పథకము అనే పథకము వెలుగులోకి వచ్చినప్పుడు అంటే హైదరాబాద్ నుంచి చాందా వరకు రైలు మార్గం వేయమని చెప్పేసి బ్రిటిష్ వారు నిజాంకు అప్పచెప్పని చెప్పింది కాబట్టి ఇది బ్రిటిష్ ఇది ఏమాత్రము హైదరాబాద్ రాజ్యానికి ఏమాత్రం క్షేమం కాదు హైదరాబాద్ రాజ్యానికి ప్రజా ప్రజాస్వాములు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఈ రైల్వే పథకం వల్ల హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అందుకనే ఈ రైల్వే పథకానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగింది అదే చాందా రైల్వే ఆందోళన పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఈ ఆందోళన జరిగింది తర్వాత ఈ విధంగా అనేకమైన అంశాలు అంటే ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రజలను ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి అనేక సంస్థలు వెలిశాయి అనేక సంస్థలు హైదరాబాద్ రాజ్యంలో వెలిశాయి ఈ విధంగా అనేక సంస్థలు కృషి చేశాయి తర్వాత అదేవిధంగా పత్రికలు వివిధ పత్రికలు ఏర్పడి ప్రజల్లో ప్రజల్లో జాతీయ భావాన్ని ప్రచారం చేశాయి అదేవిధంగా అనేక గ్రంథాలయాలు ఏర్పడ్డాయి తర్వాత గ్రంథాలయాలు కూడా ప్రజల్లో ప్రజలను చైతన్యవంతం చేశాయి తర్వాత అనేక గ్రంథమాలలు వచ్చాయి గ్రంథమాలలు వచ్చి ఆనాటి గ్రంథమాలలు అనేక గ్రంథమాల సంస్థలు వచ్చి ఆనాటి ప్రజల్లో ప్రజలకు ఉన్న సమస్యలను సమస్యలను పుస్తక రూపంలో చేసి పుస్తక రూపంలో రచించి ప్రజలకు తక్కువ 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 ధన తక్కువ పైసా తక్కువ రూపాయలకే ఈ యొక్క పుస్తకాలను వర సరఫరా చేసి ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం జరిగింది ఈ విధంగా అనేక సంస్థలు వెలిశాయి తర్వాత మనకు తర్వాత ఈ పత్రికలు ప్రజల్లో జాతీయ భావాన్ని చైతన్యాన్ని కలిగించి వారిని స్వాతంత్రోద్యమం వైపు మళ్లించడం జరిగింది తర్వాత ఈ కాలంలో విద్యాభివృద్ధి మరి విద్య కూడా ప్రజల్లో ఏ విధంగా చైతన్యం తీసుకొచ్చింది విద్య అనే విషయానికి వస్తే తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో విద్య కీలక పాత్రను పోషించింది తర్వాత రాజకీయ రాజవంశీకుడైన శంశల్ ఉమ్రా అనే అతడు రాజవంశీయుడైన అనే రా అంజ రాజవంశానికి చెందినవాడైన ఉమ్రా శంసల్ ఉమ్రా ఆయన ఏం చేశాడంటే అనువాదం కొరకు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు అంటే ట్రాన్స్లేషన్ ఉర్దూ ఉర్దూలో ట్రాన్స్లేషన్ కొరకు ఆయన పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం ఒక సంస్థను ఏర్పాటు చేశాడు ఈ అనువాద బ్యూరో ఏం చేసేది అంటే ఈ ఈ ట్రాన్స్లేషన్ చేసే ఈ అనువాద బ్యూరో గణితము భౌతిక రసాయన ఖగోళ భౌతిక శాస్త్రము తర్వాత రసాయన శాస్త్రము ఖగోళ శాస్త్రము తర్వాత వైద్యశాస్త్రము ఇంజనీరింగ్ మొదలైన యాభై పుస్తకాలను ఈ ఈ ట్రాన్స్ ఈ అనువాద బ్యూరో తయారు చేయించింది తర్వాత శంసల్ ఉమరా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో మదర్స మదర్సా ఏ ఫక్రియా మదర్సా ఏ ఫక్రియా అనే ఉర్దూ మాధ్యమిక పాఠశాలను కూడా శంసల్ ఉమరా స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూల్ను ప్రస్థాపించారు మెడికల్ స్కూల్ అంటే మెడికల్ కాలేజ్ పద్దెనిమిది వందల ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరంలో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూల్ స్థాపించబడింది తర్వాత తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో దారుల్ ఉలుమ్ దారుల్ ఉల్మ్ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేశారు తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో డెబ్బై సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో నిజాం కళాశాలను ఏర్పాటు చేశారు తర్వాత పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో కాళోజీ రంగారావు కాళూజీ రంగారావు అనే వ్యక్తి తన భార్య గ్యా రాధాబాయి జ్ఞాపకార్థం చాదర్ఘట్లో తొలి తెలుగు పాఠశాలను స్థాపించారు హైదరాబాద్లోని చాదర్ఘట్లో అయిన కాజీ రంగారావు అనే వ్యక్తి తన భార్య రాధాబాయి జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో తొలి తెలుగు పాఠశాలను ఆయన స్థాపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో కేశవరావు కురాట్కర్ కేశవరావు కురాట్కర్ అనే వ్యక్తి వివేకవర్ధిని విద్యా సంస్థను స్థాపించాడు వివేకవర్ధని విద్యా సంస్థను స్థాపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో మీర్ అక్తర్ అలీ పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో మీర్ అక్తర్ అలీ కొందరు పట్టభద్రులు అనే యువకులతో కలిసి మీరు అక్దర్ అలీ అనే వ్యక్తి కొందరు పట్టభద్రుడు అనే యువకులతో కలిసి హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది తర్వాత వీరి 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 కృషి ఫలితంగానే పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిజాం ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఫర్మానా జారీ చేశాడు ఆ విధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది పంతొమ్మిది వందల సంవత్సరంలో మీర్ అక్దర్ అలీ కొందరు పట్టభద్రులైన యువకులతో కలిసి హైదరాబాద్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అనే సంస్థను స్థాపించాడు వీరు ఈ పట్టభద్రులు వీరందరి కృషి ఫలితంగానే పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది తర్వాత రవాణా సౌకర్యాలు రవాణా సౌకర్యాల్లో మనకు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో నాందేడ్ వాడి రైల్ మార్గం నాందేడ్ వాడి రైలు మార్గం నిర్మాణం పూర్తయింది పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో వాడే సికింద్రాబాద్ రైలు మార్గం పూర్తయింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో సికింద్రాబాద్ విజయవాడ పద్దెనిమిది ఎనభై ఆరు సికింద్రాబాద్ విజయవాడ రైలు మార్గం పూర్తయింది తర్వాత భారతదేశంలో తొలి రోడ్డు రవాణా సంస్థ భారతదేశంలోనే ఆర్టీసీ తొలి రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ హైదరాబాద్ రాజ్యంలో నెలకొల్పబడింది భారతదేశంలో ఎక్కడా లేదు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో తొలి రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ నెలకొల్పబడింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో హైదరాబాద్ సోలాపూర్ రోడ్డు మార్గం నిర్మించబడింది తర్వాత విమాన మార్గము దేశంలో తొలిసారిగా ఏర్పరచబడింది దేశంలోనే మొట్టమొదటిసారిగా విమాన మార్గం హైదరాబాద్కు ఏర్పరచబడింది తర్వాత బేగంపేట తర్వాత బేగంపేట దుండిగల్ హకీంపేట ముఖ్య విమాన కేంద్రాలుగా ఉండేవి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారతదేశంలో భార భారతదేశంతో అనుసంధానం గావించబడింది ఈ వ్యవస్థ తర్వాత తంతి తపాలా సౌకర్యాలు ఈ కాలంలో పద్దెనిమిది వందల యాభై ఆరు యాభై ఏడు సంవత్సరంలో కర్నూల్ హైదరాబాద్ బొంబాయి బొంబాయి మధ్య తంతి సౌకర్యం ఏర్పడింది తర్వాత పద్దెనిమిది అరవై రెండవ సంవత్సరంలో తపాలా కార్యాలయం నెలకొల్పబడింది తర్వాత వివిధ సాహిత్య సంస్థలు అంటే ఈ కాలం నాటి వివిధ సాహిత్య సంస్థలు వీళ్ళ కృషి కూడా చాలా గొప్ప కృషి చేశాయి అంటే ప్రజలను చైతన్యం పరచడంలో ఇవి కూడా కృషి చేశాయి వివిధ సాహిత్య సంస్థలు ఏంటి ఏంటంటే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర సారస్వత పరి పరిషత్ అనే సంస్థ దేవులపల్లి రామానుజరావు ముఖ్య పాత్ర పోషించాడు ఆంధ్ర సరస్వ పరిషత్తులో తర్వాత నవ్య సాహితీ సమితి నవ్య సాహితీ సమితికి రావినారాయణ రెడ్డికి చెందిన నవ్య సాహితీ సమితికి రావినారాయణ రెడ్డికి సంబంధించిన నవ్య సాహితీ సమితి గొప్ప కృషి చేసింది తర్వాత తెలంగాణ రచయితల సంఘం తెలంగాణ రచయితల సంఘానికి దాసరథి దాసరథి క్రియాశీల పాత్ర పోషించాడు తర్వాత వైతాలిక సమితి అనే దానికి కాళోజీ నారాయణరావు వైతాలిక సమితి అనే సంస్థను కాళోజీ నారాయణరావు నడిపేవాడు తర్వాత ముఖ్యమైన ఈనాటి ముఖ్యమైన గ్రంథాలు అంటే ఈ పుస్తకాలు కూడా ప్రజలు చైతన్యపరిచాయి ఈనాటి ముఖ్యమైన గ్రంథాలు ఏంటంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి రచించాడు తర్వాత ఆంధ్రుల చరిత్ర ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని చిలుకూరి వీరభద్రరావు రచించాడు తర్వాత వీర తెలంగాణ నా అనుభవాలు అనే పుస్తకాన్ని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడైన రావినారాయణ రెడ్డి రచించాడు తర్వాత ఆంధ్రుల చరిత్ర సంస్కృతి ఆంధ్రలో చరిత్ర సంస్కృతి అనే గ్రంథాన్ని కండవల్లి లక్ష్మీ రంజనం అనే కవి రచించాడు పైన చెప్పబడిన వివిధ వివిధ సంస్థలు తర్వాత వ్యక్తుల వల్ల పైన చెప్పబడిన వివిధ సంస్థల వ్యక్తుల వల్ల ప్రజల్లో చైతన్యం ఏర్పడి వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది అంటే ప్రజల్లో ప్రజల్లో చైతన్యపరిచిన సంఘటన తర్వాత అనేక సంస్థలు వచ్చాయి అనేక అనేక సంస్థలు వచ్చాయి తర్వాత పత్రికలు వచ్చాయి గ్రంథాల గ్రంథాలు 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 వచ్చాయి గ్రంథాలయ ఉద్యమాలు వచ్చాయి అనేక సంస్థలు ఏర్పడ్డాయి వీటి అన్నిటి వల్ల కృషి వల్ల ఆనాటి ప్రజల్లో బాగా బాగా జాతీయభావం ఏర్పడి ప్రజల్లో చైతన్యం ఏర్పడి వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ విధంగా మరి తెలంగాణ ప్రాంతంలో స్వదేశీ ఉద్యమం కూడా తెలంగాణ ప్రాంతంలో జరిగింది హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ ఉద్యమం జరిగింది ఏ విధంగా జరిగిందంటే మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించాలి స్వదేశీ ఉద్యమాన్ని మహారాష్ట్రలో బాలగంగాధర్ మనకు పంతొమ్మిది వందల సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది పంతొమ్మిది ఐదవ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది మరి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్య ఉద్యమం వచ్చింది అంటే భారతదేశంలో మొత్తము గొప్ప స్వాతంత్రోద్యమం అప్పటికే నడుస్తుంది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏవో వైహ్యూమ్ స్థాపించాడు ఏవో వైహ్యూమ్ అనే బ్రిటిష్ ఐసిఎస్ రిటైర్డ్ అధికారి స్థాపించాడు అదే భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సభ మనకు బొంబాయిలో జరిగింది ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది ఆ కాలంలో మితవాదుల నాయకత్వంలో స్వాతంత్రోద్యమం నడుస్తుంది ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రోద్యమం నడవడం బ్రిటిష్ వారికి ఇష్టం లేదు కాబట్టి బెంగాల్లో ముస్లింలు ఈ తూర్పు బెంగాల్లో ముస్లింలు ఎక్కువ ఉంటారు పశ్చిమ బెంగాల్లో హిందువులు ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ పాట రెండు ఈ బెంగాల్ రాష్ట్రాన్ని సపరేట్గా విభజిస్తే స్వాతంత్రోద్యమం కూడా పోతుందనే ఉద్దేశంతో డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు అనే దానిలో భాగంగా బ్రిటిష్ వారు బెంగాల్ను రెండుగా విభజించారు రెండు బెంగాల్ను రెండుగా విభజించారు రెండుగా విభ విభజించి ముస్లింలను హిందువులను వేరు చేద్దామని రెండుగా విభజించడం జరిగింది డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా ఈ విధంగా ఇది గ్రహించిన మేము పరిపాలనా సౌలభ్యం కోసం ఈ విధంగా చేసామని చెప్పారు కానీ ఇది ఇది గ్రహించిన ఆనాటి స్వాతంత్ర బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం జరిగింది ఆ విధంగా బంకిత్ చంద్ర చటర్జీ రచించిన వందే మాత్ర గీతం గీతాలాపన వందేమాతర గీతం వందే మాత్ర గీతాలాపన జరిగింది దీని అందుకనే వందే మాత్ర ఉద్యమం అని అన్నారు అండ్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం వందే మాత్ర ఉద్యమం ఈ ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ కీలక పాత్ర పోషించాడు ఒక ప్రముఖ నాయకుడు నాయకుడు బాలగంగా బా బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో ఈ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు మహారాష్ట్ర స్వదేశీ ఉద్యమం మార్చి ప్రారంభించిడు అలాంటి స్వదేశీ ఉద్యమం హైదరాబాద్ ప్రజలపైన తీవ్ర తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది ఇంకా మనకు లాలా లాలా లజపతిరాయ్ బాలగంగాధర్ తిలక్ అదేవిధంగా బిపిన్ చంద్రపాల్ పాల్ తర్వాత అరవింద్ గోషాల్ నాయకులు ఉండేవారు వీరు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా చాలా గొప్ప పోరాటం చేశారు దాన్ని స్వదేశీ ఉద్యమం అని అంటారు ఇలాంటి స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది సంవత్సరంలో ప్రారంభమై ఒక గొప్ప ఉద్యమంగా రూపుదిద్దుకుంది ఆ విధంగా గొప్ప ఉద్యమంగా రూపుదిద్దుకొని పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో దీనికి దీనికి దర్శన బ్రిటిష్ వారు దీనికి భయపడ్డ బ్రిటిష్ వారు బెంగాల్ మళ్ళీ తిరిగి తిరిగి కలపడం జరిగింది సో ఈ విధంగా మన స్వదేశీ ఉద్యమం ఉత్తరం మనకు మిగతా భారతదేశంలో జరిగితే మరి హైదరాబాద్లో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండేది మహారాష్ట్రలో బా బాలగర్తీలకు ప్రారంభించిండు ఈ ఉద్యమాన్ని అక్కడ గణేష్ ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు జరిపించుడు జరిపించి అక్కడ ప్రజలు గుమిగుడినప్పుడు ప్రజల్లో చైతన్యాన్ని మనీ అనేక ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించు ఆ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఈ జాతీయ ఉద్యమం వైపు మరలడం జరిగింది ఈ యొక్క ప్రభావం హైదరాబాద్ ప్రజలపైన తీవ్రంగా ఉండేది పంతొమ్మిది వందల ఆరు ఏడు సంవత్సరాల్లో సమావేశాలు జరిగే పంతొమ్మిది ఆరు ఏడు సంవత్సరాలలో సంవత్సరాల సమావేశాలు జరిగి స్వదేశీ ఉద్యమం ప్రచారం జరిగింది పంతొమ్మిది ఆరు ఏడు సంవత్సరాల్లో సమావేశాలు జరిగి పంతొమ్మిది ఆరు ఏడు సంవత్సరాల్లో అనేక సమావేశాలు జరిగి స్వదేశీ ఉద్యమం ప్రచారం జరిగింది తర్వాత విదేశీ వస్తువులను బహిష్కరించవలసిందిగా పిలుపునిచ్చారు విదేశీ వస్తువులను బహిష్కరించవలసిగా ఈ రోజులో పిలుపునివ్వడం జరిగింది స్వదేశీ ఉద్యమంలో ఆర్య సమాజ నాయకులు ఆయన కేశవరావు కొరాట్కర్ దామోదర్ సత్యవలేకర్ కీలక పాత్ర పోషించడం జరిగింది తర్వాత నిజాం ప్రభుత్వము తమకు రాజ్య బహిష్కార శిక్ష విధించ విధించిందని తెలుసుకున్న దామోదర్ సత్య సత్యవలేకర్ తర్వాత అప్పాజీ తుల్జాపూర్ కార్లు తామే స్వచ్ఛందంగా హైదరాబాద్ని విడి వీడి మహారాష్ట్రకు వెళ్ళిపోయారు బాలగంగాధర్ తిలక్కు పంతొమ్మిది వందల సంవత్సరంలో మాండలి జైలు శిక్ష విధించిన మెజిస్ట్రేట్ బాలగంగాధర్ తిలక్కు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఆమెను తీసుకెళ్లి మాండలి జైల్లో ఆయన అరెస్ట్ చేసి మాండలి జైలు పంపించారు ఆ విధంగా మాండలి జైలు శిక్ష ఎవరు వేశారో ఆ మెజిస్ట్రేట్ పేరు జాక్సన్ ఆయన పేరు జాక్సన్ జాక్సన్ ఈ విధంగా ఈ మెజిస్ట్రేటు బాలగంగాధర్ తిలక్ను పంతొమ్మిది వందల సంవత్సరంలో మాండలి జైలుకు పంపించిన కోపంతోని కోపంతో మహారాష్ట్ర చెందిన ఈ జాక్సన్ నిర్మాణ మెజిస్ట్రేట్ తర్వాత తర్వాత ఆయన కలెక్టర్ జాక్సన్ నాసిక్ జిల్లా కలెక్టర్గా తర్వాత కాలంలో నియమించబడ్డాడు ఈ విధంగా నియమించబడ్డప్పుడు అనంత లక్ష్మణ కనారే అనంత లక్ష్మణ కనార్ అనే ఒక విద్యార్థి రాష్ట్ర విప్లవ సంఘంలో సభ్యుడిగా ఉండేవాడు ఆయనే పొయ్యి ఆ జడ్జి మెజిస్ట్రేట్గా చేసి ఆయనకు శిక్ష విధించింది కాబట్టి ఈ అనంత కనారే ఏం జాక్షన్ ను కాల్చి చంపడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్లో జరిగిన గొడవల ప్రభావం హైదరాబాద్ రాజ్యం పైన కూడా పడింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో అది నాయకత్వం విషయంలో సూరత్లో సూరత్లో గొడవలు అయినాయి ఏ విధంగా అంటే మేము మితవాదుల నాయకత్వం వహించాలంటే మితవాదులు లేదు లేదు అతివాదుల నాయకత్వం వహించాలంటే అతివాదులు మితవాదుల మధ్య గొడవ జరిగింది తర్వాత చివరికి దాదాబాయి నవరోజీ అధ్యక్షత వహించడం జరిగింది ఈ విధంగా ఆ విధంగా సూరత్లో సూరత్లో సూరత్ కాంగ్రెస్ సందర్భంగా ఆ విధంగా సూరత్ సమావేశాల్లో కాంగ్రెస్ రెండుగా జలిపోయింది అతివాదులు మితవాదులుగా రెండు వర్గాలుగా జలిపోయింది విధంగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్లో జరిగిన గొడవల ప్రభావం హైదరాబాద్ రాజ్యం పైన కూడా పడింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో తిలక్ నిర్బంధం తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాతలో నిర్ తిలక్ నిర్బంధం తర్వాత అంటే తిలక్ను అరెస్ట్ చేసిన తర్వాత మహబూర్ మహబూబ్నార్ జిల్లా నారాయణపేట మహబూబ్న నారాయణపేట మొదలైన చోట్ల తిలక్ పేరున తిలక్ పేరు మీద చందాలు వసూలు అయ్యాయి అంటే తిలకు తిలక్ పేరున చందాలు అంటే స్వాతంత్రోద్యమానికి చందాలు చందాలు వసూలు చేశాయి దాన్ని ఏమంటే తిలక్ నిధి పేరున చందాలు వసూలయ్యాయి తెలంగాణ వివిధ ప్రాంతాల్లో భజన మండలలు ఏర్పడి హిందువులను స్వాతంత్రోద్యంలోకి ఆకర్షించే ప్రయత్నం చేశాయి తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాల్లో భజన మండలలు అనేవి ఏర్పడ్డాయి ఏర్పడి హిందువులు హిందువులను స్వాతంత్రోద్యమానికి హిందువులను స్వాతంత్రోద్యమానికి ఆకర్షించే ప్రయత్నం చేశాయి ఈ భజన మండళ్లు తర్వాత అయితే ప్రభుత్వము భజన మండలిని రద్దు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ భజన మండలిలో అన్ని రాష్ట్ర కార్యకలాపాలు చేస్తున్నారు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆనాటి నిజాం ప్రభుత్వం భజన మండలను రద్దు చేస్తూ భజన మండలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత దేశ ప్రముఖ నాయకుల పటాలను దేశ ప్రముఖ నాయకుల పటాలను తర్వాత వందే మాత్రం నినాదం ఉన్న అగ్గిపేటలు లాకెట్లు గుండీలు స్వదేశీనే కొనండి అనే స్టిక్కర్లు ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలని స్వదేశీ ఉద్యమం ప్రచారం చేసింది అయితే ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం ఏం చేసిందంటే భజన మండలం రద్దు చేసింది భజన మండలి ప్రజలను ఆకర్షిస్తున్నాయి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలు పాల్గొనేటట్టు చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం భజన మండలిని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఈ కాలంలో దేశ ప్రముఖ నాయకుల పటాలను దేశ ప్రముఖ నాయకుల పటాలను తర్వాత వందే మాత్రం నినాదం ఉన్న అగ్గిపెట్టెలు తర్వాత లాకెట్లు గుండీలు స్వదేశీనే అంటే స్వదేశీ వస్తువులనే కొనండి విదేశీ వస్తువులు కొనకండి స్వదేశీ వస్తువులనే కొనండి అనే స్టిక్కర్లు ఉన్న వస్తువులనే కో ఇవే కొనుగోలు చేయాలి మనకి ఏ అవసరం ఉన్నా కానీ ఈ ఈ నినాదాలు ఉన్నవి ఉద్యమాన్ని ప్రచారం చేసి మాత్రమే కొనుక్కోవాలని చేస్తాని స్వదేశీ ఉద్యమ ఆకారంలో ప్రచ బాగా ప్రచారం చేయడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఫక్తా ఫక్త్ ఆఫ్ రూల్స్ అనే సంస్థ హైదరాబాద్ నగరంలో ఫక్త్ ఆఫ్ రూల్స్ అనే సంస్థ స్వదేశీ వస్తువులనే వాడాలని కరపత్రాలు బహిరంగంగానే విడుదల చేసింది అంటే స్వదేశీ వస్తువులు అంటే మన దేశంలో తయారైన వస్తువులు మాత్రమే మనం వాడాలి విదేశీ వస్తువులను బహిష్కరించాలి అనే దీని నిదారంతో ఫక్త్ రూల్స్ ఫక్త్ ఆఫ్ రూల్స్ అనే స్వదేశీ సంస్థ స్వదేశీ వస్తువులనే వాడాలని కరపత్రాలను బహిరంగంగానే విడుదల చేసింది తర్వాత అంజుమన్ ఇక్వాన్ సఫా అంజుమన్ ఇక్వాన్ సఫా అనే సంస్థ ఏర్పడి రాజ్యంలో స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేసింది ఈ ఈ సంస్థ స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేసింది తర్వాత హైదరాబాద్ ఫర్డ్ ఆఫ్ ఫర్డ్ అప్రోజ్ అనే సంస్థ హైదరాబాద్ ఫర్డ్ అప్రోజ్ అనే సంస్థ ఏర్పడి స్వదేశీ వస్త్రాలు వివిధ దుకాణాలు తెరవాలని కరపత్రాలు విడుదల చేసింది ఫర్డ్ అప్రోజ్ అనే సంస్థ ఒకటి ఏర్పడి కొత్తగా ఏర్పడి స్వదేశీ వస్త్రాలనే వాడాలి తర్వాత స్వదేశీ వస్త్రాలనే వాడాలి విదేశీ వస్త్రాలను వాడకూడదు స్వదేశీ వస్తువులనే వాడాలి తర్వాత వివిధ దుకాణాలు తెరవాలి స్వదేశీ వస్తువులకు సంబంధించిన వివిధ దుకాణాలు తెరవాలని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది తర్వాత నిజాం రాజ్యంలోని హిందూ ప్రజల్లో నిజాం రాజ్యంలో ఉన్న హిందూ ప్రజల్లో నానాటికి పెరుగుతున్న సాంస్కృతిక రాజకీయ చైతన్యాన్ని చూసిన ప్ర నిజాం ప్రభుత్వం కలవరపడింది నిజాం ప్రభుత్వం కలవరపడింది తర్వాత తన నిరంకుశత్వాన్ని పటిష్టపరచుకొని హిందూ సంస్కృతికి సమాధి కట్టాలనే ఉద్దేశంతో తన నిరంకుశత్వాన్ని పటిష్టపరచుకొని హిందూ సంస్కృతికి నిజాం రాజ్యంలో సమాధి కట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఆనాటి నిజామైన మహబూబ్ అలీ ఖాన్ పంతొమ్మిది వందల ఐదులో జిల్లాలు పట్టణాల పేర్లు పేర్లు మార్చాడు జిల్లాలు పట్టణాల పేర్లు మార్చడం జరిగింది తర్వాత ఆ విధంగా ఎలగందల ఎలగందల ఉన్న పట్టణం పేరు కరీంనగర్గా మారిపోయింది తర్వాత పాలమూరు పాలమూరు పేరున్న పట్టణం పేరు నగర్ అయిపోయింది నగర్ మార్చాడు తర్వాత ఇందూరు ఇందూరు పేరున్న పట్టణం నిజామాబాద్ అని పేరు మార్చాడు తర్వాత మెత మెతుకు మెతుకును మెదక్ అని పేరు పెట్టాడు తర్వాత మానుకోటను మహబాబాద్ అని పేరు పెట్టాడు భూ భువనగిరినికి భూన్గిర్ బూంగిర్ అని పెట్టాడు ఇదే ఇదే విధంగా పాడు అనే పదంతో పూర్తయ్యే స్థలాల పేర్లకు ప పహడ్ అని చేర్చడం జరిగింది ఇదే సమయంలో హైదరాబాద్ రాజ్యాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటిస్తూ ఒక ప్రకటన కూడా ఆయన జారీ చేయడం జరిగింది తర్వాత మనకు జాతీయ కాంగ్రెస్ ప్రభావం చేత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో హైదరాబాద్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది జాతీయ కాంగ్రెస్ ప్రభావం చేత పంతొమ్మిది సంవత్సరంలో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది దీని ఇది వామన్ నాయక్ అంటే జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇది జిల్లా కాంగ్రెస్ కమిటీగా ఉండేది హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీగా ఉండేది దీన్ని దీన్ని స్థాపించినవాడు వామన్ నాయక్ వామన్ నాయక్ అనేవాడు దీన్ని స్థాపించి హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి ఆయన అధ్యక్షుడిగా ఉండేవాడు వామన్ నాయక్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో గుల్బర్గాలో నూతన విద్యాలయ హై స్కూల్ను ప్రారంభించాడు వామన్ నాయక్ పంతొమ్మిది వందల పదిహేడో పంతొమ్మిది ఏడో సంవత్సరంలో గుల్బర్గాలో నూతన విద్యాలయ హై స్కూల్ను ప్రారంభించి కర్ణాటక ప్రాంతంలో విద్యావ్యాప్తికి తోడ్పడ్డాడు తర్వాత తారానాథ్ తారానాథ్ అనేవాడు నేటివ్ ఆఫ్ రాయచూర్ రాయచూర్ నివాసి ఈయన జాతీయ విద్యా బోధనకు హందాడు పాఠశాలను హందరుడు పాఠశాలను రాయచూరులో పంతొమ్మిది ఇరవై ఇరవై సంవత్సరంలో స్థాపించాడు తర్వాత ఈయన మద్రాసు నుంచి వెలువడే హిందూ పత్రికలో ఒక వ్యాసం రాశాడు మద్రాసు నుంచి హిందూ పత్రిక హిందూ పత్రిక అనే పత్రిక మద్రాసు రాష్ట్రం నుంచి వెలువడేది ఈ విధంగా ఈ విధంగా మద్రాసు నుంచి వెలువడే హిందూ పత్రికలో ఒక వ్యాసం రాశాడు ఏం రాశాడంటే అప్పటి నిజాం ఉస్మానలీకార్ను ఈయన ఏమన్నాడంటే ఇండియన్ డయ్యర్గా అభివర్ణించాడు ఇండియన్ డయ్యర్గా అభివర్ణించాడు దాని ఫలితంగా తారానాథ్ను నిజాం రాజ్యం నుంచి నిజాం ప్రభుత్వం బహిష్కరించారు బహిష్కరించడం జరిగింది తారానాథ్ రాజ్య సరిహద్దులో నిజాం నిజాం రాజ్య సరిహద్దుల్లో నది వద్ద తుంగభద్రనాది వద్ద హేమాయతనం అనే పేరున ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు తారానాథ్ అనే పత్రికను ప్రారంభించి దాని ద్వారా జాతీయ భవన స్వదేశీ స్వదేశీ మొదలైన ఆదర్శాలను వ్యాపింపజేయడం జరిగింది తర్వాత తారానాథ్ విద్యా విద్యా విధానంలో విద్యార్థుల మానసిక వికాసానికి దోహదం చేసే విధంగా వినూత్న మార్పులు ప్రవేశపెట్టాడు ఈ విధానాలే తర్వాత గాంధీజీ పర్యవేక్షణలో తాలిం అనే పేరుతో అమలు జరపబడ్డాయి తారానాథ్ న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ అనే ఉద్యమాన్ని కూడా తారానాథ్ ప్రారంభించడం జరిగింది తర్వాత ఖిలాఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధానంతరం మెసపడోమియా అరేబియా సిరియా పాలస్తీన్లపై టర్కీ అధికారాన్ని బ్రిటన్ గుర్తించలేదు తర్వాత ఈ విధంగా ముస్లిం ప్రపంచానికి ముఖ్యులైన ఖలీఫా పదే బ్రిటిష్ వారు అందించారు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఈ ప్రపంచ యుద్ధానంతరం ఏం చేశారంటే బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు టర్కీ టర్కీలో ముస్లిం ప్రపంచానికి అయిన ఖలీఫా ఉంటాడు అంటే ప్రాఫెట్ మహమ్మద్కు ప్రతినిధి ఖలీఫా ఉంటాడు ముస్లిం ప్రపంచానికి ఆయన ఆయన ఈక్వల్ టు దేవుడు దేవుడి సమానం అనమాట ఆయనే ఆ విధంగా మరి మొదటి ప్రపంచం ఇద్దానంతా పదమూడు పంతొమ్మిది సంవత్సరంలో బ్రిటన్ వారు టర్కీ టర్కీలో ఉన్న ఖలీఫా పదవిని రద్దు చేశారు ఖలీఫా పదవిని రద్దు చేశారు దీనికి వ్యతిరేకంగా ఈ ఖలీఫా పదవిని రద్దు చేయడం వల్ల దీనికి వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్యమం వచ్చింది అదే ఖిలాఫత్ ఉద్యమం భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమంగా వచ్చింది పంతొమ్మిది వందల సంవత్సరంలో మొదటి ప్రపంచం యుద్ధం తర్వాత మెసపటోమియా అరేబియా సిరియా పాలిస్తీనులపై టర్కీ అధ అధికారాన్ని బ్రిటన్ గుర్తించలేదు ముస్లిం ప్రపంచానికి ముఖ్యమైన ముఖ్య ముఖ్యుడైన ఖలీఫా పదవిని బ్రిటిష్ వారు రద్దు చేయడం జరిగింది దీంతో భారతదేశంలోని ముస్లింలు ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని ఆందోళన చేశారు దీంతో భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏం చేశారంటే ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలి ఖలీఫా పదవిని మళ్ళీ ఉంచాలి ఉంచాలకు ఖలీఫాను ఉంచాలని చెప్పేసి భారతదేశంలోని ముస్లింలు ఖిలాఫ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం చేయడం జరిగింది ఖిలాఫత్ ఉద్యమానికి మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్ రెండు కూడా మద్దతు పరికాయి తర్వాత ఈ ఉద్యమం హైదరాబాద్ రాజ్యంలో కూడా ఖిలాఫత్ ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మార్చి పంతొమ్మిదవ తేదీన జాతీయ సంతాప దినంగా పంతొమ్మిది వందల ఇరవై మార్చి పంతొమ్మిదవ తేదీన జాతీయ సంతాప దినం దేశవ్యాప్తంగా జరపబడింది హైదరాబాద్కు చెందిన ముల్లా అబ్దుల్ బాసిద్ ది రెడ్ రెడ్ క్రిస్టియన్ సొసైటీ అనే సంస్థలో ప్రధాన పాత్ర పోషించాడు ఈ సంస్థ లక్ష రూపాయల పైగా చందాలు వసూలు చేసి టర్కీ ప్రధానమంత్రికి పంపించింది తర్వాత తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మార్చి ఏప్రిల్ నెలలో యుమిఈ ఖిలాఫత్ ఖిలాఫత్ జయంతిని హైదరాబాద్ ఔరంగాబాదు రాయచూరు గుల్బర్గా కరీంనగర్ మెదక్ జనగాల్లో పాటించడం జరిగింది తర్వాత బారిస్టర్ అజ్గర్ తర్వాత హసన్ హసన్ తర్వాత మహమ్మద్ ముర్తుజా తర్వాత వామర్ నాయక్ కేశవరావు కొరాట్కర్ కేశవరావు కొరాట్కర్ పండ్ పండిత దిగంబరదాస్ చౌదరి తర్వాత ఎం నరసింహరావు తర్వాత రాఘవేంద్ర శర్మ మరియు నాయకులు కూడా ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది ఆ విధంగా జమీందార్ సియాసత్ జమానా మొదలైన పత్రికలు కూడా ఖిలాఫత్ ఉద్యమాన్ని హైదరా హైదరాబాద్ రాజ్యాల్లో బ్రహ్మాండంగా ప్రచారం చేశాయి తర్వాత ఆల్ హిలాల్ పత్రిక మౌలానా ఆజాద్ సంపాదకత్వంలో హైదరాబాద్లో ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని బాగా ప్రచారం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడో తేదీన హైదరాబాద్లోని వివేకవర్ధని కళాశాల మైదానంలో యూమిఈ యుమిఈ ఇంతిహాస్ యుమిఈ ఇంతిహాన్ అంటే దినం పరీక్షాదినం జరుపుకునే సందర్భంలో ఒక గొప్ప సభ ఇక్కడ జరిగింది ఈ సభకు మౌలి సయ్యద్ జమద్ అలీషా అధ్యక్షత వహించాడు పంతొమ్మిది ఇరవై సంవత్సరం మే ఐదవ తేదీన హైదరాబాద్ నగరంలో హర్తాల్ ఐక్యతా దినాన్ని కూడా పాటించడం జరిగింది పరమి పరిస్థితులు విషమిస్తున్నాయన్న విశతో పంతొమ్మిది ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తేదీన నిజాం ప్రభుత్వం ఒక ఫర్మానా జారీ చేసింది ఒక ఆర్డర్ పాస్ చేసింది నిజాం ఫర్మానా ప్రభుత్వం ఫర్మానా జారీ చేస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు జరపరాదని పేర్కొంది ఈ ఫర్మానాలో ఈ ఆర్డర్లో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు జరపరాదని పేర్కొంది దీంతో కిరాఫత్ ఉద్యమం ఆగిపోయింది సహాయ నిరాకరణ ఉద్యమం ఖాదీ ప్రచారం గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమ ప్రభావం వల్ల హైదరాబాదులో హైదరాబాదులో చెరకాలతో భారీ నూలును ఉడకడం కద్దరు లాల్చీలు టోపీలు ధరించడం విస్తృతమైపోయింది బ్రిటిష్ రెసిడెన్సీలో ఉండే మస్లేకర్ బ్రిటిష్ రెసిడెంట్లో రెసిడెన్సీలో ఉండే మస్లేకర్ చెరకాలు వేయించి చేయించి అమ్మేవాడు తర్వాత నగర్ చెందిన సర్పోజీ మహబూబ్నగర్కి చెందిన సర్పోజీ కద్దరు వరకే పారిశ్రామిక సంస్థను ప్రారంభించడం జరిగింది తర్వాత బదురుల్ హాసన్ తర్వాత జఫార్ హాసన్ తర్వాత బారిస్టర్ శ్రీకృష్ణ పద్మజ నా నాయుడు మరియు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఖాదీ ఉద్యమ వ్యాప్తికి పాటుపడ్డారు తర్వాత బదుల్ హసన్ బొంబాయిలో బదుల్ హసన్ బొంబాయిలో చెరకాలు కొని హైదరాబాద్ తెచ్చి పంపిణీ చేసేవాడు హిందూ ముస్లిం ఉద్యమకారులు ఇక్కడ కలుసుకొని చర్చించుకునేవారు మొహమ్మద్ జహూర్ అహ్మద్ ఖాదీ గురించి గురించి రాసిన వ్యాసాలు హైదరాబాద్లో దక్కన్ పత్రిక ఉత్తర హిందుస్థాన్లోని మదీనా అర్ధవార పత్రిక ప్రచురించేవి ఈ విధంగా ఈ ఈ పత్రికలన్నీ కూడా ప్రచురించేవి సో ఈ విధంగా మహాత్మా గాంధీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా చేయడం జరిగింది ఈ విధంగా చేసిన క్రమంలో ఇలాంటి ఇలాంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఇలాంటి సహాయ నిరాకరణ ఉద్యమము ఇక్కడ కూడా హైదరాబాద్ రాజ్యంలో కూడా జరిగింది హైదరాబాద్ రాజ్యంలో కొద్దిగా లేటుగా జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా చేయడం జరిగింది అహింసా సత్యాగ్రహాల ద్వారా ఆయన గొప్ప ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమ ఉద్యమాన్ని చేయడం జరిగింది సో ఇంతతో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను